ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి నాలుగు జీవుల సారాంశం, ప్రకటన గ్రంథములోని నాలుగు జీవుల సారాంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మన పాఠం నాలుగు జీవుల సారాంశం. ప్రకటన గ్రంథములోని అని ఎందుకు అంటున్నామంటే, నాలుగు జీవుల సారాంశం మనం సామెతల గ్రంథంలో నుండి కూడా ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఇది ప్రకటన గ్రంథములోని నాలుగు జీవుల సారాంశం. ఈ నాలుగు జీవులను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు ముందుగా మనం ప్రకటన గ్రంథంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4:7-8 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4:7-8 వచనాలు. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రకటన గ్రంథంలో 4:7-8 వచనాలలో నాలుగు జీవులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నాలుగు జీవులు, ఈ నాలుగు జీవుల యొక్క సారాంశాన్ని ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. ప్రకటన గ్రంథము అనగానే చాలామందిలో ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రకటన గ్రంథములో ఉన్నవన్నీ జరగబోయేవే అని చాలామంది నమ్ముతారు. కానీ ప్రకటన గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివితే, ప్రకటన గ్రంథంలో జరిగిపోయినవి, ప్రకటన గ్రంథములో జరుగుతున్నవి, ప్రకటన గ్రంథములోనే జరగబోయేవి కూడా ఉన్నాయి. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలకు సంబంధించినటువంటి మాటలను దేవుడు ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. అన్నీ జరగబోయేవే కాదు, కొన్ని జరగబోయేవి ఉన్నాయి, కొన్ని జరుగుతున్నవి, కొన్ని జరిగిపోయినవి ఉన్నాయి. మూడు కాలాలకు సంబంధించిన మాటలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తాయి. ఎందుకంటే దేవుడు మూడు కాలాలలో ఉన్నవాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలకు సంబంధించిన వాడే మనం నమ్ముకున్న మన తండ్రి అయిన దేవుడు. కనుక బైబిల్ గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన సంగతులు వ్రాయించాడు. దేవుడు మూడు కాలాలకు చెందినవాడు అని ప్రకటన గ్రంథము 1:8 మనం చూడగలం. చూడండి, ప్రకటన గ్రంథము 1:8 అల్ఫయు ఓమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అన్నాడండి. వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు చెందినవాడు మన దేవుడు. కనుక ఆయన మూడు కాలాలకు సంబంధించిన మాటలు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయించాడు. కనుక ఈ నాలుగు జీవుల సారాంశం అనేది ఏ కాలానికి సంబంధించింది? ఇది జరిగిపోయిందా, జరుగుతున్నదా, జరగబోయేదా అన్న సంగతి మనందరికీ తెలియాలి. ప్రియమైన దేవుని వారలారా, ఈ నాలుగు జీవులు మనకు పరలోకంలో దేవుని సింహాసనమునకు ముందు కనిపిస్తూ ఉన్నారు. మనం ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి అధ్యాయంపై మనకు ఒక అవగాహన ఉండాలి. మీరు ప్రకటన గ్రంథం 1:1 యోహాను గారు తన పరిచయ వాక్కులను చెబుతూ క్రీస్తు ఎంత గొప్పవాడో తెలియచేశాడు, దేవుని గొప్పతనాన్ని చెప్పాడు. తర్వాత 2-3 మనకు బాగా పరిచయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రకటన గ్రంథములోని 7 సంఘాల వివరణ మనం నేర్చుకున్నాం.
ఈ ఏడు సంఘాలు ఎక్కడెక్కడున్నాయి? ఈ రెండవ అధ్యాయంలోను మూడవ అధ్యాయం, ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము నుండి మూడవ అధ్యాయం వరకు ఏడు సంఘాలు, ఏడు సంఘాల వివరణ మనం నేర్చుకున్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘాన్ని గురించి మీకు చెప్పడం జరిగింది. ఒక అవగాహన కోసం మీకు చెప్తున్నాను, ప్రకటన గ్రంథంలో ఒక విషయం మనకు అర్థం కావాలంటే ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సందర్భాలు మనకు బాగా తెలియాలి, అప్పుడు మనం సులువుగా అర్థం చేసుకోగలుగుతాం. మొదటి అధ్యాయంలో పరిచయ వాక్కులు వ్రాసిన యోహాను గారు, రెండవ అధ్యాయము మూడవ అధ్యాయంలో క్రీస్తు చెబుతున్న ఏడు సంఘాల వివరణను ఆయన రాశాడు. వెంటనే మనం నాలుగో అధ్యాయం చూడగలిగితే, నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఈ సంగతులు జరిగిన తరువాత, ఏడు సంఘాల వివరణ అయిపోయింది కదండి, అక్కడ మనం మూడో అధ్యాయము 22 వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక అని ఏడు సంఘాల వివరణ ముగించేశాడు అక్కడ. ఈ నాలుగో అధ్యాయం ప్రారంభవచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, యేసుక్రీస్తు వారు ఏడు సంఘాలను గురించి చెప్పాడు, ఆ సంగతులు అయిపోయిన తర్వాత యోహాను గారు చూస్తున్నారట, నేను చూడగా ఇది అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోక దర్శనం చూస్తున్నాడండి. పరలోకంలోనట ఒక తలుపు తెరవబడి ఉందట, మరియు నేను మొదట విని నా స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచేదని. నేను జరగవలసిన వాటిని కనుబరచేదను అంటున్నాడండి. ఒక స్వరం వినబడుతుంది, ఎవరికి? యోహాను గారికి. పరలోక దర్శనాన్ని చూస్తున్న యోహాను గారికి ఒక స్వరం వినబడుతుంది. అటు పరలోకంలో తలుపు తెరవబడుంది, ఒక స్వరం అక్కడ నుండి వినబడుతుంది, ఇటు రమ్ము జరగవలసిన వాటిని నేను నీకు తెలియచేస్తాను అన్నాడండి. వెంటనే నేను ఆత్మవశుడనై తిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోక దర్శనంలో ఏం కనిపిస్తుంది? ఒక సింహాసనం కనిపిస్తుందట. సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడట అండి ఒక ఆయన. ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా కనిపిస్తున్నాడండి? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించుచున్న ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించిందట. చూడండి, పరలోకంలో సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడట. ఆ సింహాసనము చుట్టూ కూడా ఏ ధనుసు? ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉన్నదట. ఎంత అందమైనటువంటి ఒక దృశ్యం పరలోకంలో కదా, దేవుని సింహాసనం. ఆ సింహాసనం పైన ఆవరించి ఉన్న ఒక ఇంద్రధనుసు. ఇంద్రధనుసు ఎంత అందంగా ఉంటుంది, వర్షం వచ్చి అలా వెళ్ళినప్పుడు ఏడు రంగులతో ఎంత అందంగా కనిపిస్తుంది. ఆ వాతావరణమే వేరు, ఇది పరలోకపు వాతావరణం. సింహాసనము చుట్టూ ఇంద్రధనుసు ఆవరించిందట. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయట. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారు. పరలోక దర్శనంలో ఈయనకి కనబడుతుంది ఏంటి? పరలోకపు తలుపు తెరవబడింది. ఆ తెరవబడిన తలుపు అలా పరలోకం వైపు చూస్తున్నాడు. పైన ఆ చోట ఒక సింహాసనం వేయబడిందట. సింహాసనమును ఒక ఇంద్రధనుసు ఆవరించి ఉండటం చూస్తున్నాడట. తర్వాత 24 సింహాసనాలు ఉన్నాయట. ఆ సింహాసనము చుట్టూ ఎన్నటండి? 24 సింహాసనాలు. ఆ సింహాసనములందు 24 పెద్దలు, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నారట? తెల్లని వస్త్రములు కట్టుకొని తల మీద సువర్ణ అంటే బంగారంతో కూడిన కిరీటములు పెట్టుకున్న వారై కూర్చున్నారట. ఇది పరలోకపు వాతావరణం. చూస్తున్నాడు యోహాను గారు. ఇంకా ఏం చూశాడు చూడండి? ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట
స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఏదో గాజు సముద్రంలాగా కనిపిస్తుందట ఆ సింహాసనం ముందు, దేవుని సింహాసనం ముందు పరలోకంలో. చూసారా, పరలోకంలో దేవుని సింహాసనం, ఆ సింహాసనములో కూర్చున్న ఆయన చాలా గొప్పగా కనిపిస్తున్నాడు. తర్వాత ఆ సింహాసనమును ఒక ఇంద్రధనుసు ఆవరించి ఉన్నది. ఆ సింహాసనమునకు చుట్టూ 24 సింహాసనాలు, ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. ఎలా అంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారట, తలకు సువర్ణమయమైన కిరీటములు ధరించుకొని ఉన్నారట. తరువాత ఆ సింహాసనమునకు ముందు భాగం, ఆ సింహాసనానికి ముందు భాగం గాజు వంటి సముద్రంలాగా కనిపిస్తుందట దర్శనంలో. ఆ తర్వాత చదవండి అక్కడ, గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, ఆ సింహాసనమునకు చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. ఏమండి ఈ 4 జీవుల గురించి చెప్పడానికే ఈ పరలోకపు వాతావరణం అంతా మీకు చెప్పడం జరిగింది. పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చోవటం, 24 పెద్దలు కూడా సింహాసనం మీద కూర్చోవటం, తర్వాత గాజు వంటి ఒక సముద్రం ఉన్నట్టుగా కనిపించటం, ఆ సింహాసనమునకు మధ్యనను, ఆ సింహాసనమునకు చుట్టూను, లోపటను వెలుపటను కన్నులను కలిగినటువంటి 4 జీవులు ఉన్నాయటండి. ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. అప్పుడు ఎక్కడ చెబుతున్నారు 4 జీవులు ఎలా ఉన్నాయో, ఆ కనిపిస్తున్న 4 జీవులు ఎలా కనిపిస్తున్నాయి? మొదటిదేమో సింహము వంటి ముఖము వంటిది, రెండవది దూడ వంటి ముఖమట, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు ఏం చేస్తున్నారట ఏమండి? ఇవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. చూసారా, ఈ 4 జీవులు చేస్తున్న పనేంటి? సింహాసనం మీద కూర్చున్న దేవుడట పరిశుద్ధుడట ఆయన పొగుడుతున్నారు, ఆయన ఘనపరుస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో రాత్రింబవళ్ళు ఆయన ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు 4 జీవులు ఎక్కడ? దేవుని సింహాసనమునకు ముందు చుట్టూ 4 జీవులు. ఈ 4 జీవులు ఒకే రూపాన్ని కలిగి లేవు, ఒక్కొక్క జీవి ఒక్కొక్క రూపాన్ని కలిగి ఉంది. ఇదే సందర్భం యెహెజ్కేలు గ్రంథము 10వ వచనంలో కూడా ఈ 4 జీవులు కనిపిస్తాయి. ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథం 10వ వచనం కూడా చూద్దాం. 10వ వచనం ఏమంటే, ఆ ముఖ రూపములు మానవ ముఖము వంటివి, సింహము ముఖము మనుష్య ముఖము, సింహపు ముఖము ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము. చూసారండి, అంటే 4 జీవుల రూపాలు అక్కడ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథం 10వ మనం ప్రకటన గ్రంథంలోని ఈ 4 జీవుల సారాంశాన్ని ఆలోచిస్తున్నాం. ఈ ముఖాలు మనకు ఏం తెలియజేస్తున్నాయంటే వాటి స్వభావం. సింహము ఏమండి, సింహము యొక్క స్వభావం ఏంటి? అది క్రూరమైన ఒక మృగం, శక్తి కలిగినది, శక్తివంతమైనటువంటి జంతువు. అవునా, ఏ జంతువునైనా సునాయాసంగా జయించగలుగుతుంది, ఓడించగలుగుతుంది, తిరుగులేనిది. రెండవ ముఖం దూడ, అంటే అది సాధువైనది. అవునా, ఒకప్పుడు పాత నిబంధనలో మరి ఈ దూడలను ఏం చేసేవాళ్ళు? పశువులను దేవునికి బలిగా అర్పించేవాళ్ళు, బలైపోయేవి, సాధువైన జీవులుగా కనిపిస్తున్నాయి. అవునా, సాధువైనది, ఎవరి కొరకైనా బలైపోయేది. తర్వాత మనుష్య ముఖం అనగానే మనిషి క్యారెక్టర్,
తర్వాత నాలుగవది పక్షిరాజు అనగానే అది రాబందు. అది ఏం చేస్తుంది? కళ్యాపరాలను తింటూ తినడానికి ఆరాటపడుతుంది కదా, దానికి శవాలు కావాలి. పక్షిరాజుకి ఏం కావాలి? శవాలు. మృత కళ్యాపరాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆశ కలిగి తిరుగుతూ ఉంటుంది. వాటి స్వభావాలండి అవి. ఈ నాలుగు జీవులు మనకేమి నేర్పిస్తున్నాయో మనం ఆలోచించాలి. ఇప్పుడు నాలుగో అధ్యాయంలో జాగ్రత్తగా చూడండి, నాలుగు జీవులు మనం చూసాం. ఐదవ అధ్యాయానికి వెళితే ఐదవ అధ్యాయంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. ఏమిటంటే మొదటోచనంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడిచేత చూచితిని. ఈ ఈ ఐదో అధ్యాయం సందర్భం కూడా మనకు తెలుసు. దేవుని ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని కుడి చేతిలో, సింహాసనం మీద కూర్చున్న దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉందట. లోపల వెలుపట వ్రాత కలిగి ఎన్ని ముద్రలండి? ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం అట. ఆయన చేతిలో కనిపిస్తుందట. ఈ లోపల ఒక దేవదూత బిగ్గరగా కేక వేశాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని ఏడు ముద్రలు విప్పి దాన్ని చదువుటకు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎక్కడా ఎవరు కూడా ఆ గ్రంథాన్ని తీసుకొని ముద్రలు విప్పి చదివి సమాచారాన్ని ప్రజలకు చెప్పేవాళ్ళు ఎవరు కనిపించలేదట. ఎక్కడెక్కడా? పరలోకంలోనూ, భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరూ కనపడకపోయేసరికి యోహాను గారు ఏం చేస్తున్నారని అక్కడ ఏడుస్తున్నాడట. అయ్యో, ఆ దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవరు ఆ ముద్రలు విప్పుతారు? అందులో ఉన్న సారాన్ని మాకెవరు తెలియజేస్తారు? అందులో ఉన్న మాటలు మాకెవరు చెబుతారని ఆ మాటల కోసం యోహాను గారు ఏం చేశారు? ఏడ్చారు. ఏడ్చుండగా ఆ దూత చెబుతున్నాడు, అయ్యా నువ్వు ఏడవద్దు, యోధా గోత్రపు సింహము ఆ ముద్రలు విప్పి దాన్ని తీసుకొని చదవటానికి జయం పొందాడు. ఇది మనం ఐదో అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు ఆ ముద్రలు ఆయన తీసుకొని విప్పుతున్నాడండి ఎవరు? యేసుక్రీస్తు ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. అప్పుడే మీకు నాలుగు జీవుల సారాంశం ఈజీగా అర్థమవుతుంది. ఏమండి, మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. ఐదో అధ్యాయం అంతా దేవుని చేతిలో ఉన్న గ్రంథం. దాన్ని విప్పటానికి, ఆ ముద్రలు తీయటానికి ఎవరు యోగ్యులుగా కనబడకపోవటం, ఒక ఆయన మాత్రం ఆ ముద్రలు తీసి విప్పి చదవటానికి యోగ్యుడు కనిపించాడు. ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ముద్రలు విప్పుతుండే. ఎన్ని ముద్రలండి? అమ్మా, ఎన్ని ముద్రలు అట ఆ గ్రంథానికి? ఏడు ముద్రలు. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు భూమి మీద జరుగుతున్న సందర్భాలను బైబిల్లో దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఆరో అధ్యాయానికి వెళదాం. ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం అందరూ చూడండి. ఇక్కడ ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు మొదటి ముద్ర, మూడో వచనం నుండి నాలుగు వరకు రెండవ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందో మనం అక్కడ చూడగలం. ఐదు నుండి ఆరు వరకు మూడవ ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందో చూడగలం. తర్వాత ఏడు ఎనిమిది వచనాలలో నాలుగవ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో, అలా ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు ఈ భూమి మీద జరుగుతున్న సంగతులు మనకు తెలియచేయబడ్డాయి. అక్కడేమో ఒక్కొక్క ముద్ర విప్పుతున్నాడు, భూమి మీద ఏవేవో జరుగుతున్నాయి. ఈ నాలుగు జీవులు ఆ జరిగే వాటిని చూపిస్తున్నారు. చూడండి ఒక్కసారి ఆరవ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆ గొర్రెపిల్ల, గొర్రెపిల్ల ఎవరండి? గొర్రెపిల్ల అనగానే ఏదో మళ్ళా శరీర సంబంధంగా ఆలోచించకండి. మనుషులు కాసే గొర్రెలు కాదు, ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే. యోహాను గారు ఒక మాట చెప్పారు కదండి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు. ఇప్పుడు అక్కడ చూడండి, ఆ గొర్రెపిల్ల. ఎందుకంటే ముద్రలు తీయటానికి జయం పొందినవాడు కదా ఆయన. ఆ గ్రంథాన్ని తీసుకొని ఏడు ముద్రలు విప్పటానికి విజయం సాధించిన వాడు ఆయన. ఆయన తన స్వరక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడువారిలోనూ, ఆయా ప్రజలలోనూ దేవుని కొరకు మనుషులను కొని అర్హత సాధించాడు. అవునా? అందుకే ఆయనకి అంత గొప్ప త్యాగం చేయబట్టే ఆయనకు ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పే యోగ్యత లభించింది. ఇక్కడ ఆ గొర్రెపిల్ల అయిన ఆయన ఒక్కొక్క ముద్ర విప్పుతున్నాడు చూడండి.
ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, ఇప్పుడు మళ్ళీ నాలుగు జీవులు మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఆ నాలుగు జీవులలో ఒకటి యోహాను గారిని అంటున్నాడు రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన ఒక ముద్ర విప్పాడట, బాగా వినాలి మీరు జాగ్రత్తగా. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు పరలోకంలో దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని ఒక ముద్రను, మొదటి ముద్రను విప్పాడండి. ఆ మొదటి ముద్రను విప్పగానే వెంటనే నాలుగు జీవుల్లో ఒక జీవి యోహాను గారి వైపు చూసి ఇటు రమ్ము అని చెప్తున్నాడు కదా, ఉరుము వంటి స్వరముతో చెప్పుట నేను వింటి. మొదటి జీవి అండి అది, అంతేనా? ఒక జీవి, అవునా? నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. యోహాను గారికి ఏం కనిపించిందండి దర్శనంలో? ఒక తెల్లని గుర్రము కనిపించిందట, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడట, అతనికి ఒక కిరీటం కూడా ఉందట, అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళను అన్న చోట నాలుగు అనే అంకె వేయబడింది ఫుట్ నోట్లో జయశాలిగా. ఏమండి, నాలుగు జీవులలో ఒక జీవి ఇటు రమ్ము అని పిలిచాడు. ఆ నాలుగు జీవుల ముఖం అందులో ఉన్న భావం కూడా మీకు చెప్పాను. ఏమండి, ఆ నాలుగు జీవులలో ఒక జీవి పిలిచి యోహాను గారిని ఇటు రమ్ము ఇదిగో ఏమన్నాడు అని చెప్పగానే వెంటనే ఒక దృశ్యం కనిపిస్తుంది ఆయన చూస్తున్నప్పుడు, ఒక తెల్లని గుర్రం. ఇంతకీ తెల్లని గుర్రం ఏమిటి? తెలుపు శాంతికి గుర్తుగా చెప్తారు కదా, పవిత్రతకు గుర్తుగా చెప్తారు. కానీ ఇక్కడ చెప్పబడింది మాత్రం పవిత్రతకు గుర్తుగా చెప్పబడడం కాదు. ఇది ఏమండి, ఇక్కడ ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు భూమి మీద సాతాను మనుషులను ఏ విధంగా వాడు మోసం చేస్తున్నాడో, వాడు ఏ విధంగా మనుషులను మోసగించి దేవునికి దూరం చేస్తున్నాడో చెప్పటానికేనండి ఈ నాలుగు జీవులు ఈ దృశ్యాలను చూపించింది. భూమి మీద సాతాను అనేవాడు మనుషులను మోసగించటానికి, భయంకరమైన నరకాగ్నికి వాళ్ళని తీసుకువెళ్ళటానికి, దేవుని నుండి మనుషులను దూరం చేయటానికి, మానవులను ఏ విధంగా మార్చి ఈ భూమి మీద మనుషులను నడిపిస్తుందో తెలియచేసేదే ఈ నాలుగు జీవుల సారాంశం. వెంటనే తెల్లని గుర్రం కనిపించిందట, తెల్లని గుర్రం మీద కూర్చున్నాడట కిరీటం పెట్టుకొని. తెలుపు శాంతికి గుర్తని చెప్పినా ఇక్కడ తెల్లని గుర్రము ఎక్కి వస్తున్నవాడు యేసుక్రీస్తు కాదండి. జయశాలిగా అని అనగానే మీరు ఏమనుకుంటున్నారు, జయశాలి అంటే యేసుక్రీస్తు అని అనుకుంటున్నారా? జయశాలి అని లేదు అక్కడ, జయశాలిగా అంటే ఒరిజినల్ లాగానే ఒకడు నకిలీ వాడు అనమాట, నకిలీ జయశాలి. సాతాను గారు కూడా అండి మనల్ని మోసం చేయటానికి వాడు కూడా వేషాలు మారుస్తాడు. యేసుక్రీస్తు అంటే వెలుగు కదండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మరి యేసుక్రీస్తులాగా మారలేడు అనుకుంటున్నారా వాడు? వాడు కూడా వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడంట మనల్ని మోసం చేయటానికి. ఏమండి, తెల్లని గుర్రం ఎక్కి కనబడుతున్న జయశాలి మనకు ఎక్కడ కనపడతాడంటే ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కనిపిస్తాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ఒరిజినల్, ఆయన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో ఒరిజినల్ జయశాలి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని అనునామము గలవాడు. ఎవరండి ఆయన? సత్యవంతుడు నామం గలవాడు ఎవరు? యేసుక్రీస్తు అండి. తెల్లని గుర్రము మీద వస్తున్నాడు ఆయన. ఆయన ఒరిజినల్ జయశాలి, ఒరిజినల్. మరి ఇక్కడ జయశాలిగా అన్నాడు, ఇక్కడ నకిలీ సాతాను వెలుగుదూత వేషం వేసుకొని, అవునా, దేవుని ముసుగులో మనకు పరిశుద్ధాత్మ
ముసుగులో భ్రష్టాత్మ పాఠం ఒకటి ఉంది ఈ ఎంబీటీహెచ్లో. అవునా? సెకండ్ ఇయర్లోనేనా? సెకండ్ ఇయర్లో పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అంటే పరిశుద్ధాత్మలాగానే వచ్చి మోసం చేస్తాడు. యేసుక్రీస్తులాగా కూడా వాడు తను తాను కనబరుచుకొని మనుషుల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. నకిలీ అన్నమాట. ఏమండి ఈ ఈ విషయాలన్నీ మనం చూస్తే భూమి మీదకు రాబోయే విపత్తుల గురించి నాలుగు జీవులు తెలియజేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇవి ఎవరి వలన వస్తాయో తెలియజేసేటటువంటి సందర్భం అండి ఈ నాలుగు జీవుల సారాంశం. భూమి మీద విపత్తులు, ప్రమాదాలు, ఏమండి భూమి మీద భయంకరమైన కీడు ఎవరి వలన సంభవిస్తుందో, మనుషులు ఎవరి వలన నష్టపోతారో తెలియజేసే పాఠం అండి ఇది. అపవాది దేవుని పిల్లలైన వారిని మోసం చేయటానికి వాడు వెలుగుదూత వేషం వేసుకొని నకిలీవాడుగా వచ్చి సమాజాన్ని మోసం చేస్తున్నాడు. ఏ గుర్రం ఎక్కాడట? మళ్ళా తెల్లని గుర్రం ఎక్కాడట వాడు. చూడండి మనుషులు గుర్తించకుండా వాడెక్కిన గుర్రం ఏ గుర్రం? తెల్లని గుర్రం మీద కూర్చున్నాడట, విల్లు పట్టుకుని కూర్చున్నాడట. వాడికి ఒక కిరీటం కూడా ఉందట. కిరీటం అంటే అధికారం. కిరీటం అధికారానికి గుర్తు. వాడికి అధికారం ఉంది, వాడికి అధికారం ఇవ్వబడింది. ఆ అధికారంతో వాడు మనుషుల మధ్యకు వచ్చి నకిలీ, అవునా, వెలుగుదూత వేషం వేసుకొని నేనే దేవుణ్ణంటూ తన్ను తాను కనబరుచుకుంటూ మోసం చేస్తున్నాడండి. మనకు బైబిల్లో చూస్తాం మనం, నేనే దేవుడునని కనబరుచుకుంటూ తన్ను తానే ప్రత్యక్షపరుచుకుంటున్నట్టుగా. దేవాలయంలో వాడు కూర్చుంటాడట, ఆల్రెడీ కూర్చున్నాడు. జయశాలిగా బయలు వెళ్ళాడట అండి, జయశాలిగా. వీడు నకిలీవాడు అంటే సాతాను యొక్క రాకతో ఈ భూమి మీద మనుషుల మధ్య అంత నకిలీ నకిలీగా మారింది. మనుషులంతా ఈరోజు చూడండి ఎంత మోసం చేస్తున్నారండి. మనం వాడుకునే వస్తువులు కూడా నకిలీ అయిపోయాయి ఇప్పుడు. అవునా? మనం వాడుకునే ప్రతిదీ ఏమైపోయింది? ఒక ఒరిజినల్ ఉందంటే దానికి వెంటనే నకిలీ. ఒరిజినల్ యేసుక్రీస్తు, దానికి నకిలీ అపవాది. ఈ లోకానికి వచ్చిన వాడు అంతా నకిలీ అనండి. ఎక్కడెక్కడ వస్తువుల్లో నకిలీ, బంగారం నకిలీ, డబ్బు కూడా నకిలీ అయిపోయింది. ఈరోజు సంఘములో బోధ కూడా ఏమైపోయింది? నకిలీ. మార్చింది ఎవరు? సాతాను. సాతానండి వాడు. వేషాన్ని ధరించాడు, జయశాలిగానే నేనే దేవుణ్ణని కనబరుచుకుంటూ వచ్చి ప్రజలందరినీ కూడా మాయలో మోసంలో ముంచేశాడండి. ఈరోజు ప్రపంచంలో చూడండి వాడి యొక్క కార్యక్రమాలు ఎక్కడ చూసినా నలుమూలలు కనిపిస్తాయి. అంతా నకిలీ. ప్రజలు మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారంటే వాళ్ళలో ప్రవేశించింది ఎవడండి? సాతాను. దేవుని పిల్లల మనసుల్లో దూరి ఈ విధంగా మనుషులను మార్చేశాడండి, మోసగాళ్ళుగా మార్చేశాడు. మొత్తం నకిలీ అయిపోయింది. ఈరోజు దేవుని వాక్యం కూడా ఏమైపోయింది? నకిలీ అయిపోయింది. తప్పుడు బోధ. నిజంగా అపోస్తలుడైన పౌలు ఈ భూమి మీద ఉన్న కాలంలో సంఘాన్ని చూసి, ఆయన అంటున్న మాటలు చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పట్టణంలో ఉన్న సంఘాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడండి. గలతీయులకు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మలను కలవరపరుచువారు కొందరున్నాడు. చూశారండి వాడు జయించుచూ బయలుదేరాడట. తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు, వచ్చేశాడు. జయించుచూ జయశాలిగా బయలు వెళ్ళాడు. ఆలోచించండి, నిజంగా భిన్నమైన సువార్త. ఏం తీసుకొచ్చాడు దేవుని పిల్లల మధ్యకి? భిన్నమైన సువార్త. నిజంగా ఎంతోమందిని ఓడిస్తున్నాడండి వాడు, దేవుని పిల్లల్ని, సాతాను. అందుకే మనం యుద్ధం చేసి వాడిని ఏం చేయాలి? జయించాలి. క్రైస్తవుని యుద్ధోపకరణాల గురించి మీకు పాఠం చెప్పాను. దేవుడు మనకు యుద్ధోపకరణాలు ఇచ్చాడు.
ఆ యుద్ధోపకరణాలే దేవుని వాక్యం. ఈ సత్యవాక్యంతో సాతానుడు మనం ఏం చేయాలి? జయించాలి. కానీ ఈరోజు లోకంలో అనేక మందిని వాడే జయిస్తూ ఉన్నాడు. తప్పుడు బోధలకు ఎంతమంది అండి బలైపోయింది ఈరోజు? తప్పుడు వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? సమాజంలో తప్పుడు బోధలు అనుసరించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అవునా? అక్కడేదో జరుగుతుందట, ఆయన ఏదో చేస్తున్నాడట, ఈ బోధకుడు ఏదో చేశాడట, ఇవన్నీ నమ్మి పరుగులు తీస్తున్నారంటే అపవాది కబంధ హస్తాల్లో చిక్కుకొని వీళ్ళంతా ఓడిపోయినవారు. ఆ నకిలీ బోధకు మోసపోయినవారు వీళ్ళంతా. ఆ భిన్నమైన సువార్త వాళ్ళ మధ్య ప్రకటింపబడడం అనేది చూసినప్పుడు, వాళ్ళు ఆ భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవటం చూసినప్పుడు నాకు ఆశ్చర్యమైపోతుంది అని అంటున్నాడండి. నాకు ఆశ్చర్యం కలుగుతుంది మిమ్మల్ని చూస్తే. నేను ఇంత మంచి మాటలు తీసుకొచ్చి మిమ్మల్ని దేవునిలోకి తీసుకొస్తే ఈలోపుగానే ఎవడో వచ్చేసి మిమ్మల్ని ఏం చేశారు? భిన్నమైన సువార్త తట్టుకు తిరిపేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే భిన్నమైన సువార్త వైపు ఎక్కువ మంది కనబడుతున్నారు. మరి ఇంతటి పాతకానికి ఒడిగట్టింది ఎవరు అంటే వాడే అపవాది. జయించుచు వాడు ఎలా వెళ్తున్నాడట? జయశాలిగా, ఇక నాకు ఓటమి లేదన్నట్టుగా వాడు వెళ్ళిపోతున్నాడు. అనేక మంది వాడి కబంధ హస్తాల్లో చిక్కుకొని వాడిని అనుసరిస్తున్నారు. ఏమండి, పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారండి. ఆలోచించండి, మొదటి యోహాను 2:18 యోహాను మొదటి పత్రిక 2:18 వ్రాయబడిన మాటలు చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునను మాట మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేతనే మీరు తెలుసుకొనుచున్నారు. చూసారండి, చివరి దినాల్లో వాడు ఇంకా తన పనులు, తన కార్యక్రమాలను వేగవంతం చేశాడండి. క్రీస్తు విరోధులు అనేక మందట. అవునా? క్రీస్తు విరోధి వచ్చునను మాట మీరు వింటిరి కదా. ఇప్పుడును చాలామందిని పంపించేశాడండి దేవుని పిల్లలను మోసం చేయటానికి, దేవునికి దూరం చేయటానికి. అనేకులైన క్రీస్తు విరోధులను పంపించాడటండి. వాళ్ళు బయలుదేరి ఉన్నారు. బస్ అందలేదనుకున్నారా? బయలుదేరారులే, బస్ అందలేదనుకున్నారా? ఎప్పుడండి మాట? మొదటి శతాబ్దానికి చెందిన మాట కదా. మొదటి శతాబ్దంలో బయలుదేరండి, ఇంకా బస్ అందలేదా? బస్ అందింది, వచ్చారు, అందరిని మోసం చేస్తున్నారు. దేవుని ముసుగులో జరుగుతున్న మోసం ఇది. గుర్రం తెల్లనిదే, కిరీటం ఉంది, ఆహా ఓహో అనుకున్నావా? అది ఎక్కి వస్తున్నవాడు ఎవడో తెలుసా? వాడే అపవాది, వాడే దయ్యం. తెల్లని గుర్రం ఎక్కి ప్రజల మధ్యకు వచ్చి వాడు మోసపూరితమైనటువంటి ఆలోచనలతో, వాడి తంత్రములతో అందరినీ ఏం చేస్తున్నాడు? మట్టు పెడుతున్నాడండి. జయిస్తున్నాడు. జయశాలిగా బయలువెళ్ళాడట. ఒరిజినల్ కాదు, నకిలీ జయశాలి వీడు. వాడే సాతాను. సాతానండి వాడు. వచ్చిన దగ్గర నుంచి సమాజంలో అన్నీ నకిలీ అయిపోయాయి. వస్తువులతో పాటు, ఆహార వస్తువులతో పాటు ఈరోజు ఆత్మకు సంబంధించిన వాక్యం కూడా ఏమైపోయింది? నకిలీ. ఎంతమంది మోసపోతున్నారండి నకిలీ వస్తువులు కొనుక్కొని. మనం కూడా మోసపోతున్నాం కదా. మాయగాళ్ళు నకిలీ తయారు చేస్తున్నారు, మనం తెచ్చుకొని మోసపోతున్నాం. చర్చిలోకి వస్తే ఇక్కడ నకిలీ అయిపోయింది. సంఘాలలో కూడా తప్పుడు బోధ. ఏమండి ఇది, నిజమా కాదా అని మీకు తెలియాలంటే వాక్యం మీద మీకు పట్టుండాలి, ఒక అవగాహన ఉండాలి. చాలామంది ఏమండి ఈ తప్పుడు బోధలకి ఆకర్షింపబడ్డారు, వాటినే నమ్ముతారండి. మేము అది చేసాం, ఇది చేసాం, గొప్ప కార్యాలు చేస్తున్నామంటే ఎక్కడో వాళ్ళ దగ్గర ఏదో ఉంది శక్తి అన్నట్టుగా పరుగులు తీస్తున్నారు. అందుకే దేవుడు కూడా వాళ్ళని వదిలేసి వాళ్ళందరిని కూడా భ్రష్ట మనసుకు వాడికి అప్పగించేశాడట. రోమీలకు రాసిన పత్రిక 1:28 చూడండి. రోమా పత్రిక 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడే శుభ్రంగా వాళ్ళందరినీ భ్రష్ట మనసుకు అపవాదికి అప్పగించేశాడట. దేవుడే
ఎంత ఎంతకాలం చూసినా మార్పు లేదు, సత్యాన్ని నమ్మరు, మరి ఏం చేయాలి? సత్యానికి చెవినివ్వని వాళ్ళందరినీ భ్రష్ట మనసుకు ఆ భ్రష్టుడైన అపవాదికి దేవుడు అప్పగించాడట. వాడు కూడా ప్రజల మధ్య ఎలా తిరుగుతున్నాడు? ఏమండి ఆ మొదటి జీవి ముఖం ఏ ముఖం? సింహం ముఖం. అపవాది కూడా గర్జించు, అవునా, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మనం చూస్తాం పేతురు మొదటి పత్రిక 5:8 వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడట. అందుకే సింహము రూపాన్ని చూపించాడు అక్కడ. ఒక జీవి ముఖం ఏంటి చెప్పరేమండి? ఏ రూపం? సింహం. గర్జించు సింహంలాగా అపవాది దేవుని పిల్లల మధ్యకు వచ్చి వెలుగుదూత వేషం వేసుకొని నకిలీ జయశాలిగా వచ్చి అనేక మందిని వాడు తన వైపు లాగేసుకున్నాడు. దేవుడు కూడా ఏం చేశాడు? వీళ్ళు ఎలాగో సత్యాన్ని నమ్మేవాళ్ళు కాదని భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు భూమి మీద జరుగుతున్న విపత్తులండివి, భయంకరమైన సంఘటనలు. మొదటి జీవి చూపించిన సంగతి మనం చూసాం. రెండవ జీవి ప్రకటన గ్రంథం 6:3-4 చూద్దాం, అక్కడే ఉంది మన పాఠం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు, ఆయన అంటే ఎవరు? ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు రెండవ ముద్ర విప్పాడట. రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి, ఆ జీవి ముఖం ఏటో, రెండవ జీవి ముఖం ఏంటండి? దూడ వంటిది. దూడ అంటే ఏం చెప్పాను? సాధువైనది, ఎవరి కోసమైనా బలైపోయేది, అవునా. ఒకప్పుడు పాపాలు చేసిన వాళ్ళందరికీ అందరి కోసం అవి ఏమైపోయేవి? దూడలు బలైపోయేవి, పశువులు. ఈ దూడ వంటి ముఖము కలిగిన అటువంటి రెండవ జీవి ఇటు రమ్ము అని పిలుస్తున్నాడండి. ఎవరిని? యోహాన్ గారిని. ఆయన వచ్చి చూస్తున్నాడు. ఏం జరుగుతుందో చదవండి. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము కనబడెను, బయలు వెళ్ళెను. మనుషులు ఒకనినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఎవడండి వీడు? వాడే దయ్యం. ఏ గుర్రం అమ్మ ఇప్పుడు? ముందు తెల్లని గుర్రం, అనుమానం రాకుండా. ఎంత టెక్నిక్ అండి వాడిది, ఎంత తెలివి మోసం చేయడానికి. చూడండి వాడు, వాడు ఏ వేషానైనా మారుస్తాడు, ఎలాంటి వేషమైనా వేసుకుంటాడండి. ఇప్పుడు ఎర్రని గుర్రం ఎక్కాడు, తెల్లని గుర్రం అయిపోయింది, ఇప్పుడు ఏ గుర్రం? ఎర్రని గుర్రం. ఎరుపు దేనికి గుర్తుగా ఉందండి? ఎరుపు రంగు అనేది ప్రమాదానికి గుర్తు. ప్రమాదానికి గుర్తుగా ఎరుపు రంగును వాడుతూ ఉంటారు, అవునా. అంటే వీడు చాలా ప్రమాదకారి. సాతాన్ అనేవాడు మామూలుడు కాదండి, వాడు చాలా ప్రమాదకారి. వాడు ఎర్రని గుర్రం ఎక్కాడట. ఎర్రని గుర్రం ఎక్కి మనుషులట ఒకరినొకడు చంపుకునేటట్టుగా. ఈరోజు జరగట్లేదండి. యేసుక్రీస్తు రాకడ కాలంలో ఏం జరుగుతుందని మనం విన్నాం. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం, జనము మీదికి జనం, ఒకడొకడు చంపుకోవటం. చంపుకోవట్లే ఇప్పుడు, మనుషులే మనుషుల్ని చంపుకునే కాలం. ఈరోజు మనుషులు మనుషుల్ని చంపి ఏమన్నారు తెలుసా? ఇది దేవుని సేవ అని కూడా చెప్తున్నారు. అలాంటి కాలం కూడా వస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఎక్కడ? ఒకసారి మనం ఆ మాటలు బైబిల్లో చూస్తే, యోహాను సువార్త 16:2 రెండవ వచనం. అమ్మా, వారు మిమ్ములను సమాజ మందిరములోనికి వెలివేయుదురు, మిమ్ములను చంపు ప్రతివాడు. నేను దేవునికి సేవ చేస్తున్నానని అనుకొను కాలము అనుకుంటున్నారట. మనిషిని మనిషి చంపటం, నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకోవడం. ఏంటండి అపవాది? మామూలుడు కాదండి వాడు. వాడు మామూలుడు కాదు, దేవుని పిల్లలైన వారు ఒకరినొకరు చంపుకునేటట్టుగా వాడే రెచ్చగొడుతున్నాడు. అంతేకాదు, ఒకరినొకడు చంపి చంపినోడు అనుకుంటున్నాడట, నేను దేవునికి సేవ చేస్తున్నాను. జిహాద్, పవిత్ర యుద్ధం. ఆ యుద్ధం పవిత్రమైనదా? రక్తపాతాన్ని సృష్టిస్తూ ఏంటండి ఇదంతా? మనుషులు మనుషులను చంపుకునేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు సాతాను. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు భూమి మీద సాతాను చేస్తున్న
ఆ యొక్క కార్యక్రమాలను చూస్తే మతిపోతుందండి. ఒకనినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో ఏమి లేకుండా సమాధానమే లేదు. ప్రజల మధ్య ఎక్కడుందండి సమాధానం? దేశాల మధ్య సమాధానం లేదు, అవునా? ఒక దేశంలో ఉన్న వాళ్ళకు కూడా సమాధానం లేదు. ఒక రాష్ట్రంలో ఉన్నవాడికి ఇంకొక రాష్ట్రంలో ఉన్నవాడికి అసలు పడదు, అవునా? ఒక జిల్లాలో ఉన్నవాడికి ఇంకో జిల్లాలో ఉన్నవాడికి పడటంలా, ఒక గ్రామంలో ఉన్నవాడికి ఇంకో గ్రామంలో ఉన్నవాడికి పడటంలా, ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా రక్త సంబంధులు కూడా ఎలా తయారయ్యారండి? ఒకడంటే ఒకడికి పడని పరిస్థితి. సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, చివరికి సంఘంలోకి వస్తే సంఘంలో కూడా సమాధానం లేదు. సమాధానం లేకుండా చేస్తున్నాడట, చంపేస్తున్నాడట ఒకడినొకడిని. ఒకడినొకడు చంపుకునేటట్టు చేస్తున్నాడంటే వాళ్ళు వెనకున్నది ఎవరు? వాడే సాతాను. వాడెవడో తెలుసు, ఆది నుండి వాడు నరహంతకుడట. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి వాడి యొక్క క్యారెక్టర్ ఏంటో. యోహాను సువార్త, యోహాను వ్రాసిన సువార్త 8:44, యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీరు ఆది నుండి, ప్రారంభము నుండి చూడండి అమ్మా, ఆది నుండి అంటే ప్రారంభం నుండి. హెబెల్ని ఎవరు చంపారు? నీతిమంతుడైన హెబెల్ను కయీను చంపేశాడు. కయీను చంపడానికి కారణం ఏంటి? కయీనులో ప్రవేశించింది ఎవరు? వాడే సాతాను. అలాగే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను ఆత్మీయంగా చంపేసింది ఎవరు? సాతానేనండి. పాపం చేయించి ఆ రోజే అవునా వాళ్ళని చనిపోయేటట్టుగా చేశాడు. మీరు తినుదినమున నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్తే ఆ పండు తినేటట్టుగా చేశాడు. ఆ రోజు వాళ్ళు చచ్చారు. వాళ్ళ చావుకు వెనకున్నది ఎవరో తెలుసా? వాడే అపవాది. అందుకే ఇక్కడ చెప్పబడింది ఆది నుండి వాడు నరహంతకుడు. ఇటు ఆత్మీయంగా పాపములు అపరాధములు చేసేటట్టుగా ప్రేరేపించి ఆత్మీయంగా చంపుతున్నాడు, శారీరకంగా కూడా ఒకనొకడు చంపుకునేటట్టుగా చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. వీడెక్కింది ఏ గుర్రం? ఎర్రని గుర్రం. రక్తపాతం, ప్రమాదాలు, విపత్తులు, ఈ 4 జీవులు మనకు తెలియజేస్తున్న సారం ఏంటంటే ఈ భూమి మీద జరగబోయే విపత్తులు ఎవరి ద్వారా జరుగుతున్నాయో తెలియచేస్తున్నాయండి. ఎవరి ద్వారా ఇవన్నీ? అపవాది, అపవాది, అపవాది. వాడు ఆది నుండి నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు నరహంతకుడు అటండి. అమ్మా, నరహంతకుడు ఎవరు? అపవాది. వాడు ఆది నుండి నరహంతకుడు. ఏమండి, ఒకళ్ళు ఎందుకు చంపుకున్నారు తెలుసా? దురాశలు, అవునా? లేనిపోని దురాశలన్నిటి కూడా మనుషుల్లో పుట్టించి ఆ దురాశలను తీర్చుకోవటం కోసం ఒకళ్ళొకడు చంపేసుకోవటం. ఎన్ని వార్తలండి ఈ మధ్య, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అవునా? ఒక ఇంట్లో ఉన్న ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఎవడో ఒకడు ఆమె భర్తను చంపేయటం, వీడి శరీర సుఖాన్ని పొందటం కోసం. భర్తలను చంపిన భార్యలు లేరు ఈరోజు ఎంతమంది? భార్యలను చంపిన భర్తలు లేరు? అన్నదమ్ములను చంపిన వాళ్ళు లేరండి ఆస్తుల కోసం? వీడిని చంపేస్తే శుభ్రంగా వీడి ఆస్తి నాకు సొంతం అయిపోతుంది. ఎందుకు? ఇద్దరిలో ఒకడు పోతే ఒకటిది అయిపోద్ది. ఎంత స్వార్థం అండి మనుషులకి. ఒకడినొకడు దోచుకోవాలంటే వాడిని చంపేయాలి. ఈ విధంగా సాతాను మనుషులను ప్రేరేపిస్తున్నారు. అందుకే యాకోబు పత్రిక 4:1 మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు జరుగుతున్నాయని చెప్తున్నాడు చూడండి. యాకోబు 4:1 మీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుతున్నవి? మీ అవయవముల్లో జరుగుతున్న భోగేచ్ఛలు, అమ్మా, సుఖభోగాల కోసం ఒకరినొకరు చంపుకోవటం. యుద్ధాలు ఎందుకు? పోరాటాలు ఎందుకు? మీలో భోగేచ్ఛలు ఉన్నాయి. అందుకే కదా మీ సుఖాల కోసమే కదా ఒకరినొకడు చంపేది. ఒకరినొకడు చంపుకోవటం, మనుషుల మధ్య ఏమి లేకుండా పోయిందండి, సమాధానం లేదు. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్తారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇప్పుడు మనం ఈ 4 జీవుల సారాన్ని చెప్పి మానవుల యొక్క మనోనేతరాన్ని వెలిగించి సమాధానం లేని మనుషుల మధ్య సమాధాన బంధాన్ని మనం కలిగించాలి. అప్పుడే మనం ఎవరు?
దేవుని పిల్లలు. నిజంగానే నాలుగు జీవులు సారాంశం అన్ని చోట్ల చెప్పాలా. అపవాది మాయ, అపవాది యొక్క తంత్రం, వాడి మోసం, వాడి కుతంత్రం అంత చెప్పగలగాలి మనం. సమాధానపరచాలి దేవుని పిల్లలను. ఆ అపవాది మానవుల మధ్య ప్రవేశించడాన్ని బట్టి ఒకడినొకడు చంపుకునే పరిస్థితి, సమాధానం లేకుండా పోయింది. సమాధానం లేదు. అందుకే దేవుని వాక్యం ద్వారా మానవులకు మనం ఏం కలుగ చేయాలి? సమాధానం, సమాధానపరచాలి. రైట్, మూడవ జీవి దగ్గరికి వెళదాం. ఏమండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు, 2 వచనాలే. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. 3వ జీవి ముఖం ఏదండి? మానవ ముఖం వంటి ముఖము గలది. మనిషి అంటేనే మాయ కదండి, మనిషి అంటేనే మాయ. రైట్, చదువుదాం. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం. ఈసారి ఇంకో గుర్రం అండి, తెల్ల గుర్రం అయిపోయింది, ఎర్రని గుర్రం అయిపోయింది, ఇప్పుడు నల్లని గుర్రం ఎక్కాడు. ఇదిగో నల్లని గుర్రము, దాని మీద ఒకడు ఏం పట్టుకున్నాడట? త్రాసు పట్టుకున్నాడట అండి. మరియు అంటే వ్యాపారంలో మోసం అన్నమాట ఇది. త్రాసు ఎవరు వాడుకుంటారండి? త్రాసు ఉపయోగించేది ఎవరు ఒకసారి చెప్పండమ్మా. వ్యాపారం చేసేవాళ్ళు త్రాసు ఇంకా ఎక్కడ కనబడుతుందంటే న్యాయస్థానంలో. న్యాయస్థానంలో మోసం, వ్యాపారంలో మోసం. కేజీ బెండకాయలు ఏమంటే 30 కేజీ కూడా రావట్లేదు. మోసం. సాతానుగాడు ఏం చేస్తాడో చూడండి, వాడి రాకతో ఎంత మోసం. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండి, వాడెవడో ఒకడంటే వాడే, వాడే ఎవడో చెప్పరేమండి, వాడేనండి, దయ్యం. అపవాదికి వాడికి ఎన్ని పేర్లండి, అపవాది, దయ్యం, ఇంకా దురాత్మ, భ్రష్టాత్మ, ఎన్ని పేర్లండి. సర్పము, ఘట సర్పము, మహాఘట సర్పము, క్రూర మృగం, గర్జించు సింహము, ఎన్ని పేర్లండి వాడికి. ఇప్పుడు చూడండి, త్రాసు పట్టుకుని కూర్చున్నాడట. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను, ద్రాక్షరసమును పాడు చేయి వద్దనియు, ఆ 4 జీవుల మధ్య 1 స్వరం పలికినట్టు నాకు వినబడెను. ఏ గుర్రం? నల్లని గుర్రం. నలుపు విపత్తుకు గుర్తుగా ఉంది. అవునా, విపత్తు సంభవించినప్పుడు ఏ బ్యాడ్జీ పెట్టుకుంటాం మనం? అవునా, నల్లని రెబ్బను పెట్టుకొని. అవునా, మనం ఏం చేస్తాం? మన సంతాపాన్ని తెలియజేస్తాం. మోసం. త్రాసు పట్టుకొని వస్తున్నాడట అంటే భూమి మీద వ్యాపారాలు చేసే వాళ్ళ మధ్య మోసాలు, భూమి మీద న్యాయస్థానంలో ఉన్నవారి ద్వారా మోసకరమైన కార్యక్రమాలు. ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి, న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గత జరుగుట నేను చూచితిని అన్నాడండి. ఎక్కడ? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటా, 16వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మరియు లోకమునకు, లోకమునందు విమర్శ స్థానం. విమర్శ అంటే తీర్పు. విమర్శ అంటే, విమర్శ ఈజ్ ఈక్వల్ తీర్పు. విమర్శ స్థానమున అంటే న్యాయము జరుగుతున్న చోట దుర్మార్గం జరుగుతుందట. దుర్మార్గత చూచుటయు జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. న్యాయస్థానంలో కూడా ఏం జరుగుతుందట? దుర్మార్గం. నిజమే కాదా? ఈరోజు ఎన్ని నేరాలు చేసినా న్యాయస్థానానికి వెళ్ళిన అతనికి ధనం ఉంటే చాలండి, ఏ నేరం నేను చేయలేదని బయటికి వచ్చే అవకాశాలు. దుర్మార్గం. ఏమండి, ఏ పాపం చేయని వాడిని తీసుకుపోయి అందులో వాళ్ళకి శిక్ష విధిస్తున్నారు. నేరం చేసిన వాడేమో నిర్దోషిగా బయటికి వస్తున్న కాలం. హత్యలు చేసిన వాళ్ళు కూడా కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతున్నారు సమాజంలో. మీకు తెలిసి ఉంటుంది, ఎంతోమందిని చూసుంటారు. నరహత్య చేసిన వాళ్ళు, భయంకరంగా మనుషులను చంపిన వాళ్ళు కూడా ఆ న్యాయస్థానంలో నేను నిర్దోషిని అని తీర్పు పొంది ఈరోజు సమాజంలోకి వచ్చి
కాలరెగరేసుకొని తిరుగుతున్న కాలం అండి ఇది. ఎంత మోసం అంటే అపవాది రాకతో ఈ భూమి మీద పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయి చూడండి. న్యాయస్థానంలో ఏం జరుగుతుంది? మోసం. త్రాసు పట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళ మధ్య కూడా ఏం జరుగుతుంది? మోసం. ఏ వస్తువు కొనుక్కుందామని పోయినానండి అంతా మోసమే, అంతా మాయ, అంతా మోసం. మోసం అండి, అంతా మోసం. లంచాలకు అలవాటు పడ్డారు. ఏమి లేదు, కాస్తంత చేయిదడిపితే చాలు. ఈరోజు మనం హాస్పిటల్కు వెళ్ళినా కానీ అవునా, వెంటనే వైద్యం చేయాలంటే, అక్కడ మనం చక్కగా చూసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళ చెయ్యి తడపాల్సిందే. ఆలోచించండి, ఈ కరోనా వచ్చిన తర్వాత వామ్మో మేము చనిపోతామేమోనని కనబడిన వాళ్ళకల్లా డబ్బు ఇచ్చేసి మాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి లాగేస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో మరీ విపరీతంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మనిషి బ్రతకని పరిస్థితి, చనిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా నటించడం, ఎంత మోసం అండి. ఎక్కడ చూసినా మోసం. ఆహార వస్తువుల కోసం పోతే మోసం, ఆరోగ్యం కోసం పోతే మోసం, నాకు అన్యాయం జరిగిందని పోతే అక్కడ మోసం. ఎక్కడ చూసినా మోసం. నల్లరి గుర్రం ఎక్కి వస్తున్నవాడు ఎవడో కాదు, వాడే సాతానం. అంటే మనుషులు ఒకరినొకరు మోసం చేసుకోవడం. ఏ ముఖం వంటిది? మూడవ జీవి మనుష్య ముఖము వంటిది. మనుషులే కదండి ఈ మోసాలకు పాల్పడేవాళ్ళు. ఆ సంగతి తెలియచేయటానికే మూడవ జీవి ఇటు రమ్ము అని చెప్పాడు. నాలుగవ జీవి చూద్దాం. ప్రకటన గ్రంథము 6:7-8 మనం చూడగలిగితే, ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు, ఆయన అంటే ఎవరండి? గొర్రెపిల్ల యేసుక్రీస్తు. నాలుగవ ముద్రను విప్పినప్పుడు, అవునా, దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథానికి ఉన్న ముద్రలన్నీ విప్పుతున్నప్పుడు, నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని. నాలుగవ జీవి చెప్పుట వింటిని. నాలుగవ జీవి ముఖం ఏంటి చెప్పండి ఒకసారి? పక్షిరాజు, రాబందు. అవునా, దీనికి కావలసింది ఏంటి? శవాలు. అవునా, మృతదేహాలు కావాలి. శవాలను పీకు తినేది పక్షిరాజు. చూడండి, అంటే భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చెప్పటానికి ఇదిగో పక్షిరాజు ముఖం వంటి ముఖం కనిపిస్తుంది నాలుగో జీవిలో. ఇటు రమ్ము, ఏం జరుగుతుందో చూడమని చూపిస్తున్నాడు. ఆ ముద్రను విప్పగా ఏం జరుగుతుందండి? అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. చదవండి. దాని మీద కూర్చున్నవాడు, వాని పేరు మృత్యువు, పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. మనుషులను చంపటానికి అటండి. అర్థమవుతుందా? ఏ గుర్రం అండి ఇది? పాండుర వర్ణము గల గుర్రం. పాండుర వర్ణం అంటే ఫేల్ కలర్ అంటారు, ఫేల్ కలర్. అప్పుడప్పుడు ఆరోగ్యం క్షీణించిపోయి మృత్యుకు దగ్గర పడినప్పుడు ముఖంలో కనిపించే రూపం ఉంటుంది, రంగు, అదే పాండుర వర్ణం. అంటే చాలామంది రోగాలు బారిన పడతారు కదా, తెల్లగా పాలిపోతుంది ముఖం. ఆ ముఖం చూడగానే మనం ఏమనుకుంటాం? అయిపోయింది, రోజులు లెక్క పెట్టుకోవడమే. పాండుర వర్ణం, ఫేల్ కలర్, అలాంటి రంగు కలిగిన గుర్రం ఎక్కాడట ఈసారి. అంటే ఏంటి? ఇక మనుషులను హతమార్చే పనిలో పడ్డాడు వాడు. దేవుని నమ్మారా? నా వైపు చూడరా, నా వైపు తిరగరా, అయితే వాళ్ళని ఏం చేస్తాను నేను? చంపేస్తాను. ఈరోజు చూడండి, దేవుని పిల్లలపైకి విరుచుకు పడుతున్నారు. చంపేస్తాం, మత మార్పిళ్ళు చేస్తే చంపేస్తాం. మనం అంట మత మార్పిడి చేస్తున్నాం అంట. ఎవడండి? అసలు క్రైస్తవ్యం అంటేనే మతం కాదు, ఇది పరలోకానికి మార్గం. పరలోక మార్గాన్ని బోధిస్తున్నామండి, ఇది మతం కాదు. మత మార్పిడి అన్నవాడికి బుద్ధి జ్ఞానం లేదు. మనుషులను హతమార్చడం, ఈ మధ్యకాలంలో ఎంతమంది సేవకులను హతమార్చారండి, సంఘాల్లో ఉన్న దేవుని పిల్లలను ఎంతమందిని హతమారుస్తున్నారండి. దేవుని పిల్లలైన వారిని హతమార్చే పనిలో పడ్డాడు వాడు.
వాడికి అధికారము ఇవ్వబడిందట. ఏమనుందండి చివరిలో చూడండి, భూమిలో నుండు క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము ఇవ్వబడెను. ఏమండి అంటే మానవులను చంపటానికి కూడా వాడు సిద్ధపడుతున్నాడు, వాడి అనుచరుల ద్వారా దేవుని పిల్లలను హతమార్చడానికి కూడా వాడు వెనకాడడం లేదండి. ఇప్పుడు వాడు చంపుతాడని మనం భయపడాలా? దేవుని వదిలిపెట్టాలా? ఎవరైనా వచ్చి మిమ్మల్ని చంపేస్తాం క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టండి అంటే వదిలిపెడతారా? బైబిల్ వదిలేయండి చదవద్దంటే వదిలేస్తారా? క్రీస్తును వదిలిపెట్టండి అంటే వదిలేస్తారా? చావనైనా చస్తాను కానీ నా దేవుని నేను వదిలిపెట్టను. మొదటి శతాబ్దపు క్రైస్తవం ఎలా ఉందండి? బెదిరించారు కదా అపోస్తుల్ని, ఆదిమ సంఘాన్ని ఏం చేశారు? చంపేస్తాం క్రీస్తుని గురించి ప్రకటిస్తే అన్నప్పుడు చావనైనా చస్తాము కానీ మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేదు. చంపుకోండి. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? ఎవరో చంపుతారని భయపడి బ్రతికేవాడు వాడు భయపెడతాడు. ఎందుకు భయపెడతాడు తెలుసా అండి? చంపుతానని భయపెడతాడు ఎందుకంటే దేవుని వదిలిపెట్టడానికి. వాడి తంత్రాలలో వాడు మనల్ని చంపితే మనం వాడికి వచ్చేదేమి లేదు. మనల్ని చంపితే మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని కోసం బ్రతికే మనం చంపితే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరదేశికి వెళ్తాం, క్రీస్తు వస్తే పరలోకానికి వెళ్తాం. మరి మనం చంపటం వల్ల వాడికి ఏం ప్రయోజనం? చంపటం కాదు కానీ చంపుతానని బెదిరించి దేవునికి దూరం చేయడం, ఇది ఒక ట్రిక్ అన్నమాట. చంపుతా చంపుతా చంపేస్తాం, మిమ్మల్ని మేము బ్రతకనివ్వం. చూసారండి వాళ్ళు బెదిరిస్తే మనం భయపడదామా? భయపడవలసిన అవసరం లేదు. ఎలా ఉండాలి దేవుని పిల్లలు? ఒకసారి కీర్తన గ్రంథం 46:2 చూద్దాం. కీర్తనలు 46:2. కావున భూమి మార్పు నొందినను, అంటే ఎంత విపత్తు సంభవించినా అని అర్థం అన్నమాట. నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు, ఆ పొంగునకు పర్వతములు కరిగినను. అది చెప్పండి, మనము సాతాను చంపుదానంటే భయపడదాం మనం? ఒక ప్రక్క నడి సముద్రములలో పర్వతాలు మునుగుతున్నా, వాటి జలములు ఘోషించుచున్నా, ఎంత విపత్తులు సంభవించినా మనము మాత్రం భయపడం. మనము అన్నాడా ఏముంది అక్కడ? మనము నేను కాదు, భక్తుడు అన్నాడు. మనము దేవుని పిల్లలమైన మనం భయపడకూడదండి. సాతాను చంపుతానని బెదిరిస్తాడు, వాడు అనుచరులు వస్తారు. మీరు క్రైస్తవ్యాన్ని వేడకపోతే, మీరు బైబిల్ను విడిచిపెట్టకపోతే, మీరు ప్రభువును వదిలిపెట్టకపోతే మేము చంపేస్తామంటారు. భయపడతావా? భయపడం ఏమండి? భయపడమండి. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు మన మధ్య వాడు కలిగించినా మనం మాత్రం భయపడకూడదని ఆ మాటల యొక్క భావం. ఇంకా రోమపత్రిక 8:35 చూస్తే ఎంత ధైర్యం కలిగినటువంటి మాట, ఎంత ధైర్యాన్ని తెచ్చే మాట పౌలు గారు ఉపయోగించాడు. రోమా 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపును, ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను. ఇక్కడ ఏముందండి ప్రకటన గ్రంథంలో? ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, అంతేనా? ఇక్కడేం చెబుతుండే పౌలు గారు? శ్రమ అయినను, హింస అయినను. ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడికి అక్కడ లింక్ ఉంది. శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైన. ఇక్కడ ఖడ్గం కూడా ఉంది ప్రకటన గ్రంథంలో. ఖడ్గాను చూపించి బెదిరిస్తారట. మీరు క్రీస్తుని నమ్ముకుంటే మీకు రాయితీలు లేవు, కరువులో ఉంటారు, తిండి ఉండదు, బెదిరిస్తారట. కరువు అయినా, ఖడ్గమైనా, వస్త్రహీనత అయినా, అది ఉపద్రవమైనా, అది ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు. అది క్రైస్తవ్యం అంటే. చావుకి ఎదురు వెళ్ళేవాళ్ళం కదండి మనం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. కొద్ది రోజులు బ్రతికినా
క్రీస్తు కోసం బ్రతకాలి, చస్తే ఆ మరణం మనకెంతో లాభం తెచ్చిపెడుతుంది. చూసారండి నాలుగు జీవుల సారం. అంటే క్రీస్తు రాకముందు భూమి మీద ఏం జరగబోతుందో చెప్పేదే ఈ నాలుగు జీవుల సారాంశం. బాగా వినాలి మీరు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు భూమి మీద సాతాను దేవుని పిల్లలైన వారిని ఎలా మోసగిస్తాడో, ఎలా దేవుని నుండి దూరం చేస్తాడో మనకు తెలియజేసే అంశమే నాలుగు జీవుల సారాంశం. ఎంత చక్కని పాఠం. కాబట్టి నాలుగు జీవుల సారాంశాన్ని విన్న మీరు ఈ సాతాను ఎత్తుగడలను సమాజానికి తెలియచేసి అనేక మందిని అపవాది ఉరిలో నుండి మనం లాగి కొందరినైనా మనం పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. ప్రతి చోట చెప్పాలి, ప్రతి వారి మనోనేత్రాలను వెలిగించాలి. అందుకే పౌలు గారు అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము. వాడి తంత్రం, వాడి కుతంత్రం, వాడి మోసం, వాడి మోసపూరితమైన విధానం అన్నీ మనకు తెలిస్తే దేవుని కోసం మనం ఉన్నతంగా బ్రతుకుతాం.